వల్లభనేని వంశీపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. ఆయన పిరికివాడంటూ మండిపడ్డారు. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబును దూషించి టీడీపీ ఆఫీస్ తగలబెట్టించారన్న ఆయన నోరుందని మాట్లాడడం ఎందుకు, ఇప్పుడు పారిపోవటం ఎందుకని విమర్శించారు. నాకు అర్థమైపోయింది ఇప్పుడు, మీకు న్యాయం చేయాలన్నా నేనైతే ఏం చేయలేను, ఓపెన్ గా చెప్పేస్తాను అప్పుడు. ఎందుకంటే నాకు మనసులో దాచుకోవడం నా ఇది కాదు, ప్రతిపక్షంలో పోరాటం చేసేది రాష్ట్రం మొత్తం తెలుసు. పోలీస్ బృందాలు ఒక 3 గాలిస్ ఉన్నాయని దాన్ని తప్పుదారి పట్టించడానికి, ప్రజల్ని తప్పుదారి పట్టించడానికి మళ్ళీ సోషల్ మీడియాలో వంశీని హైదరాబాద్ నుంచి వస్తుంటే అరెస్ట్ చేశారు అని ఒక తప్పు ఏమన్నా ప్రచారం. పారిపోయి ఎక్కడ దాక్కున్నాడు, ఎందుకు బొక్కలో దూరినట్టు అక్కడ దూరిపోయాడు. దూరిపోయి మళ్ళీ ప్రజల్ని తప్పుదారి పట్టించడానికి, వంశీ నువ్వు చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునేవాడివి, నేను పరిగారవి సన్నిహితుణ్ణి, నాకు పరిగారవి అంకెలుని అని ప్రగల్భాలు పలికిన వాడివి నువ్వు. ఆ పరిగారం రవి గారి మీద గౌరవంతో ఎగిరికి కొంతమంది సరే సహచరులుగానో లేకపోతే మిత్రులుగానో ఉన్నారు. నువ్వు ఆఖరికి పన్నెండేళ్ళ రవి గారి ఆస్తులు కూడా దోచావు. హైదరాబాద్లో పరిటాల రవి గారు ఇతని పేరు మీద పెట్టిన ఆస్తులు కూడా దోచాడు. దోచి ఇవాళ ఇతను ఎంత కన్నింగ్ ఫెలో అంటే, విజయవాడ నగరంలో పార్టీ అధ్యక్షుడిగా చేసినప్పుడు మనకు తెలుసు, ఇక్కడ మనిషి ముందు ఒక మాట, మనిషి లేనప్పుడు ఒక మాట. ఎందుకు మారాడో కూడా మిమ్మల్ని మీకు వివరిస్తున్నాను. మొన్నటి వరకు ఇంటెలిజెన్స్ డీజీలో ఉన్నటువంటి ఆంజనేయుల్ని ఒక పోలీస్ బృందాలు ఒక 3 గాలిస్ ఉన్నాయని దాన్ని తప్పుదారి పట్టించడానికి, ప్రజల్ని తప్పుదారి పట్టించడానికి మళ్ళీ సోషల్ మీడియాలో వంశీని హైదరాబాద్ నుంచి వస్తుంటే అరెస్ట్ చేశారు అని ఒక తప్పు ఏమంటారు ప్రచారం. పారిపోయి ఎక్కడ దాక్కున్నాడు, ఎందుకు బొక్కలో దూరినట్టు అక్కడ దూరిపోయాడు. దూరిపోయి మళ్ళీ